ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర రాజకీయాలు కాస్త భిన్నం మిగతా ప్రాంతాల్లో కనిపించే వాడి వేడి రాజకీయాలు ఎప్పుడో కానీ ఇక్కడ కనిపించవు ఉత్తరాంధ్ర ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఒకటి విజయనగరం జిల్లాలోని రాజాం అసెంబ్లీ నియోజకవర్గం రాజాం ఎస్సీ రిజర్వట్ సెగ్మెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా స్పీకర్ ప్రతిభా భారతి ఈ సెగ్మెంట్ నుంచే గెలిచారు రెండు వేల ఎనిమిదికి ముందు ఉనుకూరు సెగ్మెంట్లో భాగంగా రాజాం ఉండేది ఆ తర్వాత ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడింది ఈ నియోజకవర్గంలో బీసీలు అరవై ఐదు శాతం ఉన్నారు ఎస్సీ సామాజిక వర్గం జనాభా పదిహేను శాతమే ఉన్నా దీన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు పారికరావు షిఫ్ట్ చేసింది వైసీపీ హైకమాండ్ అదే సమయంలో తొలిసారి పోటీ చేయబోతున్న తాలే రాజేష్ను రాజాం వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు మరి రాజాం నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను ఒకసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కంబాల జోగులు వర్సెస్ కొండ్రు మురళీ మోహన్ వీరిద్దరి మధ్య బలంగా పోటీ జరిగింది అప్పుడు వైసీపీకి ఏకంగా యాభై ఒక్క శాతం ఓటు చేరదక్కితే తెలుగుదేశం పార్టీకి నలభై ఒక్క శాతం జనసేన పార్టీకి మూడు శాతం ఇతరులకు ఐదు శాతం ఓట్లు పోలయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా పరిణామాలు జరిగాయి వైసీపీ నుంచి పోటీ చేసిన కంబాల జోగులు యాభై ఒక్క శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు అదే సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన కొండ్రు మురళి నలభై ఒక్క శాతం ఓట్లు రాబట్టారు అయితే రెండు వేల పద్నాలుగులోనూ గెలిచిన కంబాల జోగులు అప్పట్లో టీడీపీ ప్రభుత్వ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించలేదని మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారం చేసి గెలిచారు భారతి తన కూతురు గ్రీష్మకు టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నించిన కొండూరు మురళికే టీడీపీ టిక్కెట్ ఇచ్చింది అయితే గెలవలేకపోయారు రాజాంలో జనసేన మూడు శాతం ఓట్లు సాధిస్తే ఇతరులు ఐదు శాతం ఓట్లు రాబట్టారు మరి ఈసారి ఎన్నికల్లో రాజాం సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలితాం ముందుగా వైసీపీ నేత తాలే రాజేష్ కుండేటటువంటి ప్లస్లు ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటో పరిశీలిస్తే తాలే రాజేష్ కుండే ప్లస్ పాయింట్స్ తండ్రి సుదీర్ఘమైనటువంటి రాజకీయ వారసత్వం ఈయనకి ఖచ్చితంగా కలిసొచ్చే అంశంగా ప పరిగణించవచ్చు ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు మద్దతు కూడా ఈకి సంపూర్ణంగా కనిపిస్తోంది ఇది కూడా పాజిటివ్ ఫ్యాక్టర్ మరోవైపు డాక్టర్గా వృత్తిరీత్యా ప్రజల్లో మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు మరోవర్ పార్టీ శ్రేణులతో కూడా మంచి రిలేషన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు తాలే రాజేష్ ఇది ఈయనకి సంబంధించినటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ మరి తాలే రాజేష్కు ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి రాజాం సెగ్మెంట్లో గుంతలమయమైంది రోడ్లు రోడ్ల సమస్య చాలా విపరీతమైనటువంటిగా ఉంది ఇది మైనస్ అయ్యే అవకాశం ఉంది ఇక రాజాం టు చీపురుపల్లి రాజాం టు పాలకొండ మధ్య రోడ్ల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది దీంతో అన్ని వర్గాల వారు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మరోవైపు వైపు రాజాం అంతటా సరిగ్గా డ్రైనేజీ వ్యవస్థ కూడా లేకపోవడం కూడా రేపు రేపొద్దున అడ్డంకిగా మారే పరిస్థితి కనిపిస్తోంది తండ్రి ఇమేజ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది ఇవి తాలే రాజేష్కు ఉండేటువంటి ప్లస్లు మైనస్ పాయింట్స్ ఇక ఇదే నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశిస్తున్న కొండ్రు మురళీమోహన్కు ఉండే ప్లస్లేంటి మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం ముందుగా కొండ్రు మురళీ మోహన్కు ఉండేటటువంటి ఏమిటి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఖచ్చితంగా ఈయనికి ఉపయోగకరంగా కనిపిస్తోంది మరోవైపు రాజాం నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉన్నటువంటి నాయకుడిగా ఈయనకైతే పేరుంది కొండ్రు హయాంలోనే రాజాం అభివృద్ధి జరిగింది అనేటటువంటి విశ్వాసం అనేక వర్గాల్లో కనిపిస్తోంది మరోవైపు పార్టీ పరంగా కేడర్ అంతా కూడా ఈయనకి మద్దతు పలుకుతున్నారు ముఖ్యంగా పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు చురుగ్గా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు ఇవన్నీ కూడా కొండ్రు మురళీమోహన్కి పాజిటివ్ ఫ్యాక్టర్స్ మరి కొండ్రు మురళీమోహన్కి మైనస్ పాయింట్స్ ఏంటి వైసీపీ హవాను ఏ మేరకు అడ్డుకుంటారు అనేటటువంటి ఒక అనుమానమైతే చాలామందిలో వ్యక్తమవుతుంది ఇవి కొండ్రు మురళీకి ఉండేటువంటి ప్లస్లు మైనస్లు ఇక టీడీపీ నుంచి కావలి గ్రీష్మ కూడా టికెట్ ఆశిస్తున్నారు ఆమెకు అనుకూలమైనటువంటి అంశాలేంటి నెగిటివ్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏంటో పరిశీలిద్దాం ముందుగా కావలి గ్రీష్మకి ఉండేటటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి మాజీ స్పీకర్ భారతి రాజకీయ వారసురాలు ఇది ఆమెకు ప్రధానమైనటువంటి బలం ఇక యువ నాయకురాలిగా పార్టీలైతే గుర్తింపుంది అనేక కార్యక్రమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టివ్గా ఉంటారు ఇవన్నీ కూడా ఆమెకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఇక కావలి గ్రీష్మకు ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి రాజకీయంగా అనుభవం లేకపోవడం ఇన్ఎక్స్పీరియన్స్ ఆమెకు ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు మరోవైపు సెగ్మెంట్లో బలమైన ఇమేజ్ సాధించడంలో బాగా వెనుకబడి ఉన్నారు ఇది ఒక ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు ఇది ఈమెకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు రాజం నియోజకవర్గంలో ఉండే కులాల వారీగా ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి ఏ కులం ఏ పార్టీకి మద్దతు ఏ స్థాయిలో పలుకుతున్నారో పరిశీలిద్దాం ముందుగా ఈ నియోజకవర్గంలో తూర్పు కాపు సామాజిక వర్గం యాభై రెండు శాతం మంది ఉంటే పోలినాటి వెలమలు పద్దెనిమిది శాతం మంది ఎస్సులు పదిహేను శాతం పద్మశాలీలు ఐదు శాతం మందిని నివసిస్తున్నారు అంటే రాజం నియోజకవర్గంలో తూర్పు కాపు సామాజిక వర్గ జనాభా బలంగా ఉంది ఇందులో అరవై ఐదు శాతం మంది వైసీపీకి సపోర్ట్ ఇస్తామంటుంటే ముప్పై ఐదు శాతం మంది తెలుగుదేశం పార్టీకి సపోర్టుగా ఉంటామని బిగ్ టీవీ సర్వేలో వెల్లడించారు ఉత్తరాంధ్రలో మరో కీలక సామాజిక వర్గమైన పోలినాటి వెలమ కమ్యూనిటీ కూడా రాజాంలో బలంగానే కనిపిస్తోంది ఈ సామాజిక వర్గంలో ముప్పై ఐదు శాతం మంది జగన్ పార్టీకి అరవై ఐదు శాతం మంది టీడీపీకి సపోర్టుగా ఉంటామని తమ అభిప్రాయంగా వెల్లడించారు అటు ఎస్సీల్లో యాభై ఐదు శాతం మంది వైసీపీకి ముప్పై ఐదు శాతం మంది టీడీపీకి పది శాతం మంది ఇతరులకు మద్దతిస్తామంటున్నారు పద్మశాలి కమ్యూనిటీలో నలభై శాతం మంది జగన్ పార్టీకి యాభై శాతం టీడీపీకి పది శాతం ఇతరులకు సపోర్ట్ ఇస్తామంటున్నారు ఇక వచ్చే ఎన్నికల్లో రాజాం నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలు ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం తాలే రాజేష్ వర్సెస్ కొండ్రుమురళి వీళ్ళిద్దరం మధ్య కనుక పోటీ జరిగితే వైసీపీకి నలభై ఆరు శాతం తెలుగుదేశం పార్టీకి నలభై మూడు శాతం ఇతరులకు పదకొండు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాజాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్కే ఎక్కువ విజయ అవకాశాలు కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది వైసీపీ అభ్యర్థి తాలే రాజేష్ నలభై ఆరు శాతం ఓట్లు రాబట్టే అవకాశం ఉంటే కొండ్ర మురళీకి టీడీపీ టిక్కెట్ దక్కించుకొని పోటీ చేస్తే నలభై మూడు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని తెలింది ఇతరులకు పదకొండు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి இப்போ கொன்று முரளிக்கு பதிலுகா కావలి గ్రీష్మ గనక బరిలోకి దిగితే అంటే తాలే రాజేష్ వర్సెస్ కావలి గ్రీష్మ వీళ్ళిద్దరి మధ్య గనక పోటీ జరిగితే వైసీపీకి నలభై ఎనిమిది శాతం తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది శాతం ఇతరులకు పదమూడు శాతం ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాజాం సెగ్మెంట్లో వైసీపీకే ఎక్కువగా గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి టీడీపీ నుంచి కావలి గ్రీష్మ పోటీ చేస్తే వైసీపీ అభ్యర్థి తాలే రాజేష్కు నలభై ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తేలింది అదే సమయంలో ప్రతిభాభారతి కుమార్తె టీడీపీ టికెట్పై పోటీ చేస్తే ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని వెల్లడైంది ఇతరులకు పదమూడు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఈ నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి